అందరికీ నమస్కారం. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవనీయులైన కేంద్ర సంస్కృత మరియు మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి, ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ పేరిసాల నాగార్జున గారికి, విక్రహదాద శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి, మన్యంలో అల్లూరి సందదికి గృహాలదాద శ్రీ ఏవిసి ఏవిఎస్ రాజు గారికి, శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ శిల్పి శ్రీ పుర్రా ప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్న ఇతర ప్రజలందరికీ నమస్కారం. భారత స్వతంత్ర చరిత్రలో మహాశక్తి, ప్రజల మధ్యలో స్ఫూర్తి ప్రదాత శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతిని జరుపుకోవడం ఆయనకు చాలా ఘనమైన నివాళిగా భావిస్తున్నాను. భారతదేశం దన 75ల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సమయంలో ఈ వేడుకలో భాగమైందినందుకు సంతోషంగా ఉంది. భారతదేశపు గొప్ప స్వతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు, సామాజిక న్యాయంపై బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తికి నివాళులు అర్పించే అవకాశం నాకు రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. గొప్ప త్యాగాలతోనే గొప్ప విషయాలు సాధించగలం, గొప్ప త్యాగాలతోనే గొప్ప విషయాలు సాధించగలం అని స్వామి వివేకానంద అన్నట్లుగా శ్రీ అల్లూరి సీతారాం రాజు గారు గిరిజనుల స్వతంత్రం సంస్కృతిని కాపాడడానికి మరియు వారి ప్రయోజనాలను హక్కులను పరిరక్షించడానికి చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇలాంటి స్వతంత్ర సమర యోధులను స్మరించుకున్నప్పుడు ప్రజాస్వామ్యం విలువ మరియు గొప్పతనం తెలుస్తుంది. ఆంగ్లేయులు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని అమాయ గిరిజనులు తోసుకుంటూ వారి అడవి ఉత్పత్తులపై పన్నులు విధించడం, అనేక హింసలు కురి చేయడం సీతారామరాజు గారిని కదిలించి వేశాయి. అప్పుడే ఆయన ఈ తెగలలో ధైర్యాన్ని తెగువని పురికొల్పి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. స్ఫూర్తిదాయమైన ఉపన్యాసాలతో వారిని చైతన్యపరచడమే కాకుండా 1922 సంవత్సరంలోనే ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మాన్యం ప్రజలను సంఘటితం చేశాడు. అదును వివిధ తీగలను ఏగం చేశాడు. వారికి కొరిలా యుద్ధాన్ని నేర్పించాడు. ఆంగ్లేయ పోరాటానికి వారి శిక్షణ శక్తిని ఇచ్చాడు. అతని ఒక సాగసో పేద విల్వవ కారుడు, ధైర్యశాలి మరియు భారతమాత ముత్తుబిట్ట. ఆంగ్లేయులు వ్యతిరేకంగా రంభా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆయన్ను మనం ఎప్పటికీ గుర్తించుకుంటాము. అతని విరోధించమైన కాద యువదగుల చాల స్ఫూర్తిదాయం. భారతదేశం 75ల సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసుల సామాజిక ఆర్థిక సంస్కృత అభివృద్ధిలో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. గిరిజనుల అభివృద్ధికి వివిధ ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నందుకు సంబంధిత ప్రభుత్వాలను నేను అభినందిస్తున్నాను. అయినప్పటికీ మారుమూల మరియు కొండలలో నివసిస్తున్న మన్యం జాతులో రక్షణ మరియు అభివృద్ధి కోసం మన మందిరం ఇంకా సమిష్టిగా పనిచేయాల్సి ఉంది. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతి వేడుకలను ఇంత ఘనంగా జరుపుతున్న నిర్వాహక కమిటీకి అభినందిస్తున్నాను.
ఆదివాసి గాని పడికి వారితో మేమగమై వారి హక్కుల మరియు స్వేచ్ఛ కోసం ధైర్యంతో పోరాడిన స్వతంత్ర పోరాట వీరుడు అల్లూరి సీతారాం రాజు గారికి మరొకసారి నివాళి అర్పిస్తున్నాను. ఆదివాసిల అభివృద్ధికి కృష్ణ సీతామణి మన మంత్రం మరోసారి ప్రతిజ్ఞ చేతాం. బ్రిటిష్ గారికి వ్యక్తిరంగా పోరాడు, అందుకే అధ్యతం తెలుగులోనే మాట్లాడనందుకు ప్రయత్నిస్తున్నాను. అల్లూరి సీతారాం కీర్తి పెరిగింది, ఆయన కీర్తిదాము. ఏదువైనా తప్పుండే క్షమించండి. థ్యాంక్ యూ. He is a former teacher, former minister, former governor,